ఈనాటి జలదీక్ష కార్యక్రమంలో గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు, శాసనసభ్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలకు, శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటం ఇది మొదటిది కాదు, ఒకటి రెండు కాదు, అనేక సార్లు ఆయన ప్రజల కోసం పోరాటాలు చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఆయన చేస్తున్న దీక్ష మన ప్రజలందరి కోసం, రైతుల కోసం. సెంట్రల్ గవర్నమెంటు ప్రాజెక్టులు కడుతున్నా సరే, మన మీదను కడుతున్నా సరే ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రజల కోసం, మన ప్రాంత ప్రజల కోసం ఈ దీక్ష చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రాజెక్టుల కోసం కూడా బస్సు యాత్ర కూడా చేయడం జరిగింది. ఆనాడు మేము కూడా మీ జిల్లాకు రావడం జరిగింది. అలాగే ప్రతి విషయాన్ని కూడా ప్రజల తరఫున పోరాటం చేస్తూ, ప్రజల తరఫున పోరాటం చేయడం జరుగుతుంది. అయితే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు కూడా 2004లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ప్రాజెక్టుల కోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఆనాడు ఆయన చేసిన ప్రయత్నమే ఈరోజు చాలా డబ్బు ఖర్చు పెడితే ప్రాజెక్టులు కట్టడం జరిగింది. ఈరోజు వీరేమీ చేయకుండా మేము వచ్చి ఏదో నీరు విడిచిపెడతామని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా దగా చేస్తుంది ఈ ప్రభుత్వం, మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా అన్న జగన్మోహన్ రెడ్డి గారి తోడుగా మనం పోరాటం చేయాలి. ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మన బాధలు తీరవని మీరు అందరూ తెలుసుకొని మన అన్నకి అండగా ఉండాలని తెలియజేస్తూ, ఈ చక్కని అవకాశం ఇచ్చిన పెద్దలైన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.